ఇవాళ మా బ్రదర్ లో యుఎస్ నుంచి తీసుకొచ్చిన సీడ్స్ కంటిన్యూ చేస్తున్నాను, మూడేళ్ల నుంచి అవే కంటిన్యూ చేస్తున్నాను. చెరీ టమాటోస్ అదొక కైండ్ ఆఫ్ టమాటో. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నేను మీ గురించి చాలా విన్నాను సార్, డాక్టర్ రామకృష్ణ గారు అండ్ మీ ఫ్యామిలీ చాలా గార్డెన్స్ కొద్దిగా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. ఇది చూస్తే ఒక ల్యాబ్ చేసిన ఫీలింగ్ వస్తుంది సార్. సో మన వ్యూవర్స్ అందరికీ కూడా అది చూపిద్దాం, ప్లస్ మీ ఎక్స్పీరియన్స్ మా లాంటి వాళ్ళకి, కొత్త గార్డెనర్స్ కి, ఉన్న గార్డెనర్స్ కి ఏదైతే మీరు చేస్తున్నారో అది కొంచెం అందరికి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఇది సిట్అవుట్ ఏరియా కింద చిన్న ఏరియా ఉంచుకున్నాం అండి. అంటే మా ఏరియా, మా ఐడియా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం మేము గార్డెన్ లో స్పెండ్ చేస్తాం అన్నమాట. ఇదేంటంటే మా ఇంటికి ఎక్స్టెన్షన్ లా ఉంటుంది, ఇంటికి డ్రాయింగ్ రూమ్ కి ఎక్స్టెన్షన్, అక్కడ కూర్చోకుండా మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడే స్పెండ్ చేస్తాం కనుక అన్ని ఫెసిలిటీస్ పెట్టుకున్నాం అండి. వైఫై ఉంది ఇక్కడ, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, అది కావాలంటే ఆఫీస్ పని కూడా చేసుకోవచ్చు ఇక్కడ. టేబుల్ పైన ఏంటి షేడ్ వేసుకున్నాం అండి, ఇది ఒక 400 SFP షేడ్ వేసాం. దీనిపైన సోలార్ ప్యానల్, ఫైవ్ కేవీ సోలార్ ప్యానల్, సో రెండు పర్పస్ సర్వ్ అవుతున్నాయి మాకు. మనకి సోలార్ పవర్ పవర్ మాకు సరిపోతుందండి, ఇంటికి సరిపోతుంది ఆల్మోస్ట్. అట్ ద సేమ్ టైం షేడ్ గా ఉంటుందన్నమాట. ఇటువైపు ఇది వర్క్ ఏరియా కింద డివైడ్ చేసుకున్నాం అండి. అంటే ఏమన్నా వర్క్ చేసుకునేదంతా, వర్క్ బెంచ్ కూడా ఉంది, ఇదంతా వర్క్ ఏరియా కింద డివైడ్ చేసుకున్నాం అన్నమాట. ఇది కంపోస్టింగ్ ఏరియా అండి. కంపోస్టింగ్ అంటే కంపోస్టింగ్ కి వాన పడకూడదు, తర్వాత షేడ్ కూడా ఉండాలన్నమాట, సన్ డైరెక్ట్ సన్ లైట్. అందుకని చెప్పి ఈ రెండు కంపోస్టింగ్ డ్రమ్స్ మేమే డిజైన్ చేసుకున్నాం, రొటేటింగ్ డ్రమ్స్ అన్నమాట. ఒకటి ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకోటి వాడుతూ ఉంటాం అన్నమాట. సో ఇది ఆల్టర్నేట్, ఇది ఫిల్ అయిన తర్వాత అది చేస్తాం. యూజువల్గా 2-3 మంత్స్ పడుతుంది కదా, ఇది ఫిల్ అయినప్పటికీ అది నిండుతుంది అన్నమాట. ఇది ఈ రెండు కంపోస్ట్. ఇది మామూలుగా యాక్చువల్ గా ఏంటంటే ఇంతకుముందు కంబా దొరికేది, కంబాని కంపోస్టింగ్ కిచెన్ కంపోస్టింగ్ కి అందరికి మేము అడ్వైస్ చేసేవాళ్ళమాట. అయితే ఈ కంబాలు ఇప్పుడు దొరకట్లేదు, కాస్ట్ ఎక్కువైపోయినాయి, తర్వాత యూజ్ గా విరిగిపోతాయి. అందుకని చెప్పి మేమేంటంటే ఒక సిస్టమ్ డిజైన్ చేసాం, అది కంబా అంటారు దాన్ని, కంబా అంటారు. అది మట్టి కుండతో అది కంబా అండి. మేము డిజైన్ చేసామండి ఈ టబ్స్ కూడా. ఈ టబ్స్ ఇదేంటంటే లెస్ దాన్ 600-700 రూపీస్ లో మనకి అవైలబుల్ తయారైపోతుంది అన్నమాట. మనం తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీ యాక్చువల్. ఇది కిచెన్ కంపోస్టింగ్ కూడా, ఇది వర్మీ వాషింగ్, లీచెట్ అంటారు ఇది, లీచెట్ అంటారు ఇది. ఇది డిస్కార్డ్ చేసేస్తాం మేము, లేకపోతే ఫ్రూట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ కి అది చేసేస్తాం అన్నమాట. ఆకుకూరలకు వాడుకోవాలన్నమాట. తర్వాత ఇదేమో మామూలుగా సీడ్లింగ్ స్టార్ట్ చేయడానికి అది చిన్న గ్రీన్ హౌస్ లా పెట్టుకున్నాం అండి. గ్రీన్ హౌస్ ప్రస్తుతం అన్ని సీడ్స్ అన్ని అయిపోయినాయి కనుక ఇందులో అవసరమైతే దీనిపైన ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకుంటే కనుక హ్యూమిడిటీ అది మెయింటైన్ అవుతుంది. యూజువల్ గా సీడ్స్ సీడ్లింగ్ పైపింగ్ సిస్టమ్ చేస్తారు, పైప్ తోనే పీవీసీ పైప్స్ తోనే చేసుకున్నాం. తర్వాత ఇది మేము ఏంటంటే కిచెన్ కంపోస్ట్ కలెక్ట్ చేయడానికి ఇలాగ బకెట్ అండ్ బకెట్ సిస్టమ్ పెట్టుకున్నాం. బకెట్ అండ్ బకెట్, ఇది ఇలా బకెట్ ఉంటుంది. ఇది అపార్ట్మెంట్ లో అందరికి కూడా ఇచ్చేస్తాం మనం, మిగతా వాళ్ళు మా ఇంట్లోనే కాకుండా మిగతా వాళ్ళు కూడా. లోపల హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్ ఉన్నాయి కదా, సో ఇందులో రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా ఇందులో చేస్తారు. ఏమైనా వాటర్ ఉంటే కిందకి సీప్ అయిపోతుంది అన్నమాట. సో వాటర్ అందులో స్టాగ్నేట్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే అది వాసన రాదు, తర్వాత ఏంటంటే ఎనరోబిక్ కంపోస్టింగ్ అయిపోదు అన్నమాట అది. సో మనకి కంపోస్టింగ్ బాగుంటుంది అన్నమాట. ఇది ఫిల్ అవ్వగానే తీసుకొచ్చి లిఫ్ట్ దగ్గర పెట్టేస్తారా, మేము తీసుకుంటాం, ఇంకో బకెట్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ దాన్ని అందుకని ఇది బకెట్ బట్ సిస్టమ్ ఇలా డిజైన్ చేసుకుంటాం. సో తర్వాత ఇదేమో ఎనరోబిక్ కంపోస్టింగ్ అండి, యాక్చువల్ బొకాషి కంపోస్టింగ్ అంటారు. ఇది కూడా మేమే డిజైన్ చేసుకున్నాం అన్నమాట. ఇది బొకాషి కిందనేమో లిక్విడ్ ఏమైనా ఉంటే కనుక డ్రైన్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాను నేను, ఇది బహుశా ఈ మంత్ 10 డేస్ లో తయారైపోతుంది అన్నమాట. ఓకే సార్. బొకాషి సిస్టమ్ అంటారు. స్ప్రే తర్వాత వెర్మి కంపోస్టింగ్ చేస్తామండి. మాకు ఇలాంటివి 6 యూనిట్లు ఉన్నాయి, వెర్మి కంపోస్టింగ్ యూనిట్స్. ఓకే సార్. ఇదంతా ఒక యూపీవీసీ స్టాండ్స్ ప్లస్ బకెట్. యూపీవీసీ స్టాండ్స్ అండి. డ్రమ్ ని హాఫ్ కట్ చేశాను, పెద్ద 200-250 లీటర్స్ డ్రమ్ ఉంటుంది కదా, అది హాఫ్ కట్ చేశాను అన్నమాట. ఇక్కడ చూపిస్తాను, ఇది వెర్మి కంపోస్టింగ్ యూనిట్స్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ మేము 3.5-4 ఇయర్స్ నుంచి చేస్తున్నాం, కానీ లాస్ట్ 2.5 ఇయర్స్ నుంచి బాగా చేస్తున్నాం అండి, సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం అన్నమాట. చూడండి, ఇవి రెడ్ రెగ్యులర్స్ అంటారు ఇవి. వీటిని పట్టుకోవచ్చా సార్? పట్టుకోవచ్చు తప్పకుండా. రెడ్ గ్లాస్,
ఇవి స్పెషల్ బ్రీడ్ మాట, ఇవే కంపోస్టింగ్ చాలా బాగుంటాయి ఈ వామ్స్ వాడితే మాట. అది కొంచెం డెలికేట్ జాతీయం. చూడండి కంపోస్ట్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. మనకి బయట ఎక్కడ విల్ నెవర్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ మాట. ఒకటి తీస్తే ఒకటి కింద నుంచి ఎలా వస్తున్నాయి, కింద ఉంటాయి పైన కంపోస్ట్. ఇది ఆల్మోస్ట్ రెడీ టు హార్వెస్ట్ మాట. నెక్స్ట్ వీక్ ఎప్పుడు హార్వెస్ట్ చేస్తారు తప్పుడు. నేను ఐ వాంట్ టు ఫీల్ చూచ్చు 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 పర్లేదు. ఏంటి ఇంకా ఎన్ని ఉన్నాయా లోపల? ఎన్ని ఉన్నాయి లోపలికి వెళ్ళిపోతాయి. ఇక్కడ మొత్తం అవి వాటికి ఫుడ్ కంప్లీట్ కిచెన్ కిచెన్ వేస్టే వేస్తామండి. ఇప్పుడు ఈ బొకాషి చేస్తున్నారు కదా, బొకాషి కంపోస్ట్ కూడా దీనికి వేస్తే బాగా అవుతుంది. బొకాషి కూడా యాడ్ చేస్తాం, యాడ్ చేస్తాం. ఇలాంటి సిక్స్ సిక్స్ యూనిట్స్ ఉన్నాయండి, సిక్స్ యూనిట్స్. సో మాకు కంపోస్ట్ ఆల్మోస్ట్ సరిపోతుంది మాకు. బయట ఎప్పుడన్నా ఫిల్ చేయాలంటే కొంత మీరే ఇచ్చేటట్టు ఉన్నారు మాకు సరిపోతుంది. లేదు కానీ చుట్టూ ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెట్టుకున్నాము. ఓకే సార్. ఇది స్టోరేజ్ అన్నట్టే లేకపోతే? కాదండి, ఇది ఒకటే ఒక్కొక్క టబ్. ఇవి యాక్చువల్ గా ఏంటంటే లీఫీ వెజిటబుల్స్ అన్ని ఆకుకూరలన్నీ వీటిలో చేస్తాం మాట. ఇది ఈ డ్రమ్ ని హాఫ్ కట్ చేసి మా చూస్తుంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క దానికి ప్లాన్ చేసుకున్నాం మేము. యాక్చువల్ గా ఏంటంటే గ్రీన్స్ అన్ని ఇటువైపు అంటే. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్ గా మాకు వాటరింగ్ కానీ అలాగే పెస్టిసైడ్ కొట్టాలన్నా లేకపోతే ఏమైనా తీయాలన్నా సరే ట్రాలీ ఉంటుంది మాకు. యూనివర్సల్ గా మేము ట్రాలీ వాడతాం, అన్నిటికీ ట్రాలీలు వాడతాం. సో మేము మొట్టమొదటి ఎట్లా డిజైన్ చేసుకున్నాం అంటే ప్రతి మొక్కకి ట్రాలీ వెళ్ళగలగాలండి. అందుకనే అన్నిట్లోనూ మధ్యలో గ్యాప్ పెట్టాం మాట ఇటు. సో ప్రతి మొక్కకి వెళ్ళాలన్నమాట. ఇది మా స్ప్రే చేసుకునే యూనిట్. ఇది ఇది కూడా మేమే ట్రాలీ అది పెట్టుకుని డిజైన్ చేస్తున్నాము. ఇందులో ఇన్సెక్టిసైడ్ యూజువల్ గా జస్ట్ మైల్డ్ సోప్ వాటర్ అప్పుడప్పుడు నీమ్ నీమ్ కలుపుతాం అన్నమాట. ఇది ఆల్రెడీ కలిపి ఉంది. ఫుట్బాల్ సిస్టమ్ అంతా పెట్టారు. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ ఇది. అంటే మామూలు చిన్న చిన్న స్ప్రేయర్స్ పెద్దగా పనికి రావట్లేదండి. అందుకని ఇన్ని మొక్కలు ఉన్నాయి కనుక ఇదే వాడతాం. అలాగే వాటరింగ్ కూడా మేము ట్రాలీలో. ఇవన్నీ ఏం చేస్తారంటే బెడ్స్ అన్ని సెపరేట్ చేస్తారు. ఎవ్రీ బెడ్ ఏరియాకి మనం ఇది వెళ్ళేటట్టు స్ప్రేయర్ కానీ ట్రాలీ కానీ ఎనీ ట్రాలీ వెళ్ళగలగాలన్నమాట. అలాగే మనం మొక్కలు తీసినా సరే. తర్వాత ఈ గ్రీన్స్ ఏరియా అన్నారు. గ్రీన్స్ ఏరియా దీని మళ్ళీ సీడ్స్ కోసం ఉంచేసారు. సీడ్స్ కోసం ఇవన్నీ మామూలుగా వెజిటబుల్స్ అన్ని ఇటువే పండిస్తాం. వెజ్జీస్ అవన్నీ లైట్ వెయిట్ అండి. ఇది మామూలుగా సాయిల్ లెస్ వాడతాం మేము. సాయిల్ లెస్, సాయిల్ లెస్. అంటే ఇందులో ఏమేమి ఉంటాయంటే వెర్మి కంపోస్ట్ ఉంటుంది మెయిన్ గా. ఆల్మోస్ట్ 40-50% వెర్మి కంపోస్ట్ ఉంటుంది. మిగతా అదేమో కోకోపీట్ ఉంటుంది. వెర్మిక్ లైట్ అని వెర్మిక్ లైట్, వెర్మిక్ లైట్ కొంచెం పెర్లైట్, పెర్లైట్. దీంతో పాటు నీమ్ కేకు అలాంటివన్నీ వేసి లైట్ వెయిట్ మాట. ఆల్మోస్ట్ 1/10 అన్ని కూడా అలా చాలా లైట్ ఉంటుంది అండి. వెర్మిక్ కంపోస్ట్, వెర్మిక్ లైట్, పెర్లైట్ అండ్ కోకోపీట్. కోకోపీట్ వెర్మి కంపోస్ట్ కూడా. తర్వాత వీటిలన్నిటికీ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకున్నాం. ఇంటర్నల్ డ్రైనేజ్ అంటాము. ఏంటంటే ప్రతి ఈ డ్రమ్ము కూడా విల్ హ్యావ్ ఏ డ్రైనేజ్ సిస్టమ్. ఇక్కడ కింద అవుట్లెట్ ఉంటుంది. అవును సార్. ఓకే, కనపడుతుందండి. అవును సార్, అవుట్లెట్ ఉంటుంది. సో ఇవన్నీ వీటి నుంచి వచ్చిందంతా కూడా కింద ఈ డ్రమ్ లో కలెక్ట్ అవుతుంది. ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉన్నా, రెయిన్ పడినా ఇందులో కలెక్ట్ అవుతుంది అన్నమాట. దీని వల్ల మనకి వాటర్ స్ప్రెడింగ్ అనేది, వాటర్ వేస్ట్ అవ్వదు. రెండు ఏంటంటే మినరల్స్ కూడా వేస్ట్ అవ్వదు. వాన పడిందంటే మినరల్స్ అన్ని వాష్ అయిపోతాయండి. ఎగ్జాక్ట్లీ సార్, మినరల్స్ అన్ని వాష్ అయిపోతాయి అన్నమాట. సో ఇది ఈ వీటన్నిటికీ కూడా ఇలా ఎంటర్ డ్రైనేజ్ సిస్టమ్. అంటే ఇది యాక్చువల్ గా ఇలాంటి సిస్టమ్ పెట్టాలంటే ఒక ఇంజనీర్ ఒక డ్రాయింగ్ చేసి పైపింగ్ చేసి ఇలా చేస్తారు. సో ఉన్నాయి కానీ దాన్ని మేము మా గార్డెన్ కి సూటబుల్ గా మేము ప్లాన్ చేస్తాం. బెండా స్టార్ లో టూ కలర్స్ అండి. ఇది రెడ్ బెండా, రెడ్ రెడ్ బెండా. చాలా పెద్ద ఇది. ఈ సీడ్ ఏదో రేర్ వెరైటీ, కొంచెం రేర్ వెరైటీ, మల్టీ ఫాసెటెడ్ అని అవని గార్డెన్స్ వాళ్ళు ఇచ్చారు. ఓకే అండి. ఓకే, అవని గార్డెన్స్ ఉషా గారు.
ఉషా గారు బిందు గారు, బిందు గారు ఇచ్చారు అది స్టార్ బ్యాండ్ అండి. చాలా స్ట్రాంగ్ ఉందండి దీన్ని స్టెమ్ కూడా. స్టెమ్ కూడా ఈ ఆకు ఈ ఏరియా ఇది చూసిన ఫుల్ స్ప్రెడ్ అయ్యి అంటే ఏమంటారు తామరాకు విస్తరాకు అంత సైజులో చాలా పెద్ద సైజు. అంటే మీ ఇచ్చే మెన్యూస్ కూడా అంత రిచ్ గా ఉన్నాయి. ఇదంతా టొమాటో ఏంటంటే టొమాటోస్ లో రెండు రకాలు ఉంటాయి కదా, ఒకటి ఇన్డిటర్మినేట్ టైప్ డిటర్మినేట్ టైప్ అని ఉంటాయి. ఇన్డిటర్మినేట్ టైప్ ఏంటంటే అలాగ పైకి పెరుగుతానే ఉంటుంది, పెరుగుతానే ఉంటుంది అన్నమాట. సో వాటి గురించి మేము ఇండిటర్మినేట్ టైప్ కొంచెం ఎక్కువ వేస్తాం మేము, అందుకని చెప్పి ఇలాగ మనకేమైనా ఐడెంటిఫికేషన్ దానికి ఏమైనా ఉంటుంది ముందర తెలియదండి, ముందర వాళ్ళు మనకు చెప్పాల్సిందే సీడ్. అంటే మా బ్రదర్ లా యుఎస్ నుంచి తీసుకొచ్చిన సీడ్స్ కంటిన్యూ చేస్తున్నాను, మూడేళ్ల నుంచి అవే కంటిన్యూ చేస్తాను. చెరీ టమాటోస్ అదొక కైండ్ ఆఫ్ టమాటో అన్నమాట. ఇవన్నీ ఆల్మోస్ట్ 6 feet పెరిగిపోతాయి ఇవన్నీ. ఓకే, సో మన వర్టికల్ అందుకని వాటికి సపోర్ట్ కావాలి, స్టేకింగ్ ఉంటేనే బాగా వస్తాయి అన్నమాట. అందుకని చెప్పి ఇలాగ 1-inch పైప్ తో మేము దీని కూడా ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ యాక్చువల్ గా ఒరిజినల్ గా మేము 4.5 years బ్యాక్ స్టార్ట్ చేసింది ఈ బకెట్స్ అండి. ఓకే సార్, అది ఇప్పుడు ఏమైందంటే ఈ బకెట్స్ అన్ని ప్లాస్టిక్ అంతా విడిపోవడం మొదలు పెట్టాయి, అవన్నీ రీప్లేస్ చేసాం. ఇది ఒకటి ఇంకా చేయలేదు, ఎందుకంటే ఇది టమాటోస్ అలా కాస్తానే ఉన్నాయి కనుక అయిన తర్వాత ఇప్పుడు చాలా ఫెర్టైల్ గా ఉంటుంది, చాలా లూజ్ గా ఉంటుంది. అంటే కొందరికి డౌట్ ఏమొస్తుంది అంటే ఇంత లైట్ గా ఉంటే మొక్క ఉరిపోద్ది అనే డౌట్ ఉంది, కానీ అంత చక్కగా అది సిట్రేట్ అయింది సార్. లైట్ వెయిట్, కంప్లీట్ లైట్ వెయిట్ ప్లస్ వర్టికల్. మొదట కూడా మేము అలాగే అనుకునేవాళ్ళం, యాక్చువల్ గా చెట్లు ఉంటాయా లేదా అనుకునేవాళ్ళం, కానీ చెట్లు కూడా ఉంటాయి మా దగ్గర బానే. పూర్తిగా 6-8 పెరగనివ్వం గానీ స్టిల్ ట్రీస్ కూడా బానే పెరుగుతాయి. ఇది వర్టికల్ గార్డెన్ లో టొమాటోస్ ఇంత బాగా మనకి కోసేసామని ఈ కాప్ చూస్తే ఇక్కడ రండి. చాలా ఫుల్ హైట్. ఓకే, ఎంత హైట్ ఉందండి, చాలా బాగుంది సార్. చాలా బ్రాంచెస్ ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. అంతే అండి, ఇంత చక్కగా ఉంది. ఇంత హైట్ చూస్తే చాలా, మీరు అన్నట్టు 6 feet వెళ్ళింది సార్. 6 feet వెళ్తుందండి, అవన్నీ 6 feet వెళ్తాయి. చాలా చక్కగా వచ్చింది సార్. ఇది మామూలుగా డిటర్మినేట్ టైప్ అంటారు ఈ టమాటో, అంటే మామూలుగా షబ్ అంతే, ఇంత ఎంతకన్నా మా అయితే ఇంతకన్నా పెరగదు, 2-3 feet కన్నా పెరగదు. షేప్ కూడా దేశీయ ఉంటుంది, సో అందుకని దీనికి ఇంత అవసరం లేదు, కానీ మధ్యలో దీనికి కూడా సపోర్ట్ ఇవ్వాలి. కానీ టబ్స్ అరేంజ్మెంట్స్ కూడా సిస్టమ్ వెల్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ సార్. డ్రైనింగ్ సార్, డ్రైనింగ్ వాటర్ వేస్ట్ అవ్వదు, మినరల్స్ కూడా వేస్ట్ అవ్వమాట. మా కింద ఫ్లోర్ కూడా పాడవదండి, ఫ్లోర్ వేస్ట్ అనేది కిందకి రావచ్చు. ఇది వంగ, ఇది వంగ, ఇవన్నీ వంగ రంగ. ఇది కూడా చిక్కుడు గుత్తి అంటారు ఇదేనండి, గుత్తి వంకాయ వంగ కలర్ ఇది. ఇవి యాక్చువల్ గా ఇక్కడ నుంచి తీసేసినవి, మామూలుగా ఇక్కడ ఏమి ఉండవండి. అంటే ఈ డ్రమ్స్ రీప్లేస్ చేశాను కదా, సో అందుకని చెప్పి అందాక ఇక్కడ ఉంచాను. ఇవి ఆల్మోస్ట్ పోయినాయి ఆ డ్రమ్స్ అన్ని తీసేయాలన్నమాట. ఈ వెనకాల ఫుడ్ ప్లాంట్స్ ఇదిగోండి అండి, ఈ కలర్ ఈ షేప్ ఈ లోపల ఉన్నాయి, ఇది బాగుంటాయి చూడండి. ఇది పూత కూడా ఫుల్ గా ఉంది, పూత కూడా ఫుల్, కటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇది గోరు చిక్కుడు అండి, గోరు చిక్కుడు మన పూత దశలో ఉంది, గుండు కాయ రూటింగ్ వచ్చింది. ఇది గుండు కాయ, గోరు చిక్కుడు కాయ, అవి చెట్టు చిక్కుడు, పొద చిక్కుడు, చెట్టు చిక్కుడు, పొద చాలా చక్కగా అది. ఇంకోటి క్రీపరు తీగ చిక్కుడు, అక్కడ దానికి పెట్టామండి, అది కూడా బాగానే. పందిరి చిక్కుడు, పందిరి చిక్కుడు
ఇది చెర్రీ ప్లాంట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు వస్తాయి. బార్బడో చెర్రీ అన్నారు, బార్బడో చెర్రీ ఇవ్వండి. రూటింగ్ వచ్చింది సార్? వచ్చింది రెడ్గా. మనకి ఇక్కడ ఉండదు కదండి, ఉడతలు వస్తుంటాయి, ఉడతలు తినేవి తింటాం, మిగిలిన మేము తింటుంటాం. వాకాయ చెట్టు కదండి, వాకాయ చెట్టు చిన్న ముల్లెలు ఇది కూడా పూత ఫుల్గా. ఇది కరివేపాకు, కర్రీ లీఫ్. ఇది జామ, ఇది కూడా ఫ్రూట్స్ ఉండాలి. పూత కాయలు కాసిందండి, ఇవన్నీ మీరు తెంపిన కాయలు కోసాం. ఇదంతా దానిమ్మ, దానిమ్మ ఫుల్ చిగురుతో ఉంది, పూత దశకు రావాలి. ఇది లెమన్ ప్లాంట్ అండి, ఇది లెమన్. ఇది లెమన్ అండి, లెమన్ కాస్తున్నాయి ఆల్రెడీ, ఆల్రెడీ చేస్తుంటాం. ఇందులో జామ కూడా ఉంచారు, జామ తీసేయాలి, అది రావట్లేదు. సపోటా, ఇది మసాలా ప్లాంట్ ఏదో అంటారు, ఇది సపోటా కదండి. సపోటా ఇది ఆల్ స్పైస్, ఆల్ స్పైస్. దీన్ని మనం ఇట్లా వేస్తా ఉంటారు. ఈ పందిరి మీరు, ఇది దొండ కాకర గుమ్మడి కూడా ఏదో వచ్చింది. దొండపండు చూద్దామండి, ఇదండి దొండపండు, వదిలేశారు చక్కగా పండింది. ఈ క్రీపర్ పాకడానికని ఇవన్నీ చేశారు, క్రీపర్ పాక. ఇది ఆనపండి, గుమ్మడి 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 గుమ్మడి. ఓకే, అక్కడ అక్కడ ఉంది ఫ్రూట్ రావాల్సి ఉంది, మొగ్గలు ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళిందండి, ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళింది. పెరగాలి పంకిన్ గుమ్మడికాయ కాకరకాయలు. బీరా ఇక్కడ ఉంది, స్టాండ్ అది చాలా బాగుంది. బీరా బీరా ఇది విత్తనం కోసం ఇచ్చినట్టున్నారు. ఇది బీరా, బీరకాయ. ఇదంతా ఆకుకూరలు, మన పాదులకి కొంచెం వెడల్పుగా ఉంటే బెటర్ అని ఇలా చేసుకున్నామండి. ఇది యాక్చువల్గా ఇందులో వెర్మి కంపోస్టింగ్ కూడా సైమల్టేనియస్గా అయిపోతుంటుంది. ఇందులో వర్మ్స్ ఉన్నాయి, బాగా బాగా ఎక్కువ ఉంటాయి, బాగా వర్మ్స్ ఉంటాయండి. ఇది యాక్చువల్ గా మేము డిజైన్ చేసుకున్నాం, వీటి బదులు ఈజీగా ఉంటుందని. పిల్లర్స్ ఉన్నాయి కదా, పిల్లర్స్ అన్నిటికీ కూడా బోగన్ విల్లియాన్స్ ఈజీ. మిగతా పేపర్స్ ట్రై చేసాం కానీ హ్యాపీ విత్ బోగన్ విల్లియా ఫ్యాన్. ఇది కనకాంబరం, కనకాంబరం లోకల్ అండి, ఢిల్లీ ఢిల్లీ లోకల్. ఇది డిసెంబర్ పూలు, ఇది డిసెంబర్ క్లోజ్ అయిపోయింది. అవునవును, ఇది మార్నింగ్ టైం, మార్నింగ్ గ్లోరీ లాగా. ఇది సన్న పొద్దు తిరిగడండి, పొద్దు ఇక్కడ ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్, హ్యాంగింగ్ పాట్స్. ఇది వచ్చి మాస్ రోజ్, ఇదేమో టర్టిల్ వైన్, టర్టిల్ వైన్, అది వాండరింగ్ జ్యూ. ఇది ఆకుకూరలన్నీ ఫస్ట్ నారు వేసి తర్వాత ట్రాన్స్ఫర్. అవి వంగ నారు అండి, పచ్చిమిర్చి నారు. ఇది గోంగూర, ఇందులో ఏదో ఉంది, ఇందులో కొత్తిమీర, కొత్తిమీర. ఇవేమో ఉల్లి కాడలు, విత్తనం నుంచి ఇచ్చారండి లేదా చిన్న కాడే? కాడే తెచ్చాము, నారు తెచ్చాము. ఓకే అండి, ఇది ఎంత ఎంత చిన్న ప్లాంట్ ఇది, ఫుల్ అంటే దానికి ఇచ్చే మెన్యూర్స్ అంత రిచ్ గా ఉన్నాయి. ట్రిమ్మింగ్ ఫ్రీక్వెంట్ గా, ఫ్రీక్వెంట్ ప్రూనింగ్ చేస్తూ ఉంటే. ఇది పింక్ మంద, ఇదేమో బిళ్ళగన్నేరు, బిళ్ళగన్నేరు, బిళ్ళగన్నేరు. ఇవన్నీ కొంచెం పెస్ట్ కి తక్కువ పడతాయి, నాటు రకం కదా బాగా వస్తాయి. ఇది ఇంకో రకం కనకాంబరం అండి, అదొక రంగు. ఇదిగోండి మందారం, పెద్ద ఫ్లవర్ ఎల్లో, ఎల్లో అండ్ పింక్ సెంటర్ లో ఉంది. ఇరో పింక్ రోజ్ చాలా చక్కగా, పింక్ రోజ్ అంటే మనకి ఈ ఫ్లవరింగ్ ఉండటం వల్ల ఇన్సెక్ట్స్ వస్తాయి, పీస్ అన్ని వస్తాయి కదా, దీనికోసం పాలినేషన్ చాలా మంచిది అని.
ఇదేమో సోలార్ నుంచి ఇక్కడ పైనుంచి వచ్చింది వాటర్, రెయిన్ మంచు పడిన వాటర్ పడిన దీంట్లోకి కలెక్ట్ చేసి రీయూజ్ చేస్తారు, హార్వెస్టింగ్ చేస్తాం. ఇక్కడ ఇదంతా ఏమో ఫ్లవరింగ్, ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ ఇక్కడ అది చూపారు కదా ఆ టైప్ లో, ఇది మన డిసెంబర్ లో ఇది ఒక టైప్ ఇవన్నీ బోగన్ విల్లా కలర్స్ అవన్నీ పెట్టాము. ఇక్కడ మీరు బాన్సాయ్, మరీ బాన్సాయ్ మరి చెట్టు. హాయ్ అండి, అందరూ చూసారు కదా వీడియో, ఇది యాక్చువల్గా రామకృష్ణ గారి గార్డెన్ ఇదంతా కూడా ఇంకా చాలా వాళ్ళు సృష్టించిన అద్భుతాన్ని అంతా చూపిస్తున్నారు. ఇది ఇప్పటి వరకు మనం చూసింది పార్ట్ వన్ అండి, పార్ట్ టూ ఇంకా ఉంది. పార్ట్ టూలో ఇంకా మనం చూసిన గార్డెనే కాకుండా చాలా వాళ్ళు యూజ్ చేసిన టెక్నిక్స్, వాళ్ళు ఇన్ని రోజులు పడిన కష్టం అదంతా కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి. అది ఒక మిద్దె తోటైనా కానీ ఎంతో చక్కగా ఆర్గనైజ్డ్గా చాలా బాగా ప్లేస్ చేశారండి. అది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది. మిద్దె తోట ఎవరైతే మేనేజ్ చేస్తుంటారో, ఎవరైతే మిద్దె తోట పెంచుతున్నాం కదా, మనందరికీ కూడా ఇలాంటి గార్డెన్ అనేది చాలా చాలా ఆదర్శం అండి. వాళ్ళు ఓపిక కానీ, వాళ్ళు బేసికలీ డాక్టర్స్ కానీ గార్డెన్ మీద వాళ్ళకు ఉండేది, డాక్టర్ గారికి కంపోస్టింగ్ మీద మంచి నాలెడ్జ్ ఉందండి. అది ఫర్దర్ వీడియోస్లో మనం దాని గురించి కూడా తెలుసుకుందామండి.